నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు ఏపీలో అమరావతి ఒకటే రాజధాని స్పష్టం చేసిన బీజేపీ నేత పురంధేశ్వరి ఘనంగా సీపీఐ వార్షికోత్సవ వేడుకలు నగరంలో భారీ ప్రజా ప్రదర్శన जीवीएमसी खाता लो मरो अरुदैन रिकार्डु फ्लोटिंग सोलार की दक्कीना स्कोच अवार्डु वेलगपूडी आफीस की तरल वेलिना वैसीपी श्रेणुलु भारीगा मोहरिंचिन पोलीसुलु कोविड टीका सिद्धं त्वरलोने पंपणी अन्न डीएमएनडीएचओ सूर्यनारायण इक वार्तल्लोने विवरणलोकि वेल्दां मूडु व्यवसाय बिल्लुल वल्ल रैतुलकु व्यवसाय रंगानिकि एटुवंटि नष्टं वाटिल्लदनि रैतुलु पंडिंचे पंटकु రక్షణ కోసమే వ్యాపార బిల్లులు తీసుకొచ్చామని పురంధేశ్వరి చెప్పారు. లాసెన్స్ బే కాలనీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే రాజధానికి కట్టుబడి ఉన్నామన్నారు. అమరావతి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తుందని అన్నారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వలేదని, కేవలం పొజిషన్ సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చారని వివరించారు. కక్షపూరిత రాజకీయాలు వద్దని హితవు పలికారు. ప్రత్యేక హోదా కోసం భారతీయ జనతా పార్టీ వైఖరి చెప్పామని, ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇచ్చామని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందన్నారు. వెనక్కి తగ్గే ప్రసక్తి అయితే ఉండబోదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి వాతావరణం లేదని పారిశ్రామికవేత్తలు వాపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ రవీంద్ర, మాజీ పార్లమెంట్ సభ్యులు కమ్మంపాటి హరిబాబు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షులు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పదిహేన ఆర్థిక సంఘం వచ్చింది, నీతి ఆయోగ్ కూడా చెప్పడం జరిగింది. మీరు ఏదైతే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ 32 నుండి 42% రాష్ట్రాలకి చేశారు, ఇంకా రాష్ట్రాలకి ప్రత్యేక హోదా అంటూ ప్రకటించడంలో అర్థం లేదు అని చెప్పి స్వయంగా వారు చెప్పారు. కాబట్టి అయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, ఎందుకంటే అప్పుడే కళ్ళు తెరిచినటువంటి పసిగుడ్డు కాబట్టి హ్యాండ్ హోల్డింగ్ కావాలి కాబట్టి ప్రత్యేక హోదా అన్న పేరు ఆ పదాన్ని ఉచ్చరించలేము కాబట్టి ప్రత్యేక ప్యాకేజ్ కింద అవన్నీ కూడా ఇచ్చారు. కానీ సంపూర్ణంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి సపోర్ట్ కాకుండా దానికి ఇంకా మరింతగా చేయడం కూడా జరిగింది అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. కనుక ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది, మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం. కోర్టులో ఉన్నటువంటి విషయం కాబట్టి కదా మా 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 అధ్యక్షుల వారు, రాష్ట్ర అధ్యక్షుల వారు హిస్ మేడ్ హిస్ స్టాండ్ వెరీ క్లియర్. భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏదైతే ఉందో ఆయన చాలా స్పష్టంగా మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం కోర్టులో ఉన్నటువంటి విషయం, సో ఒక రాజధానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది అని చెప్పి సోమవీరాజు గారు చెప్పడం జరిగింది. మినిమం సపోర్ట్ ప్రైజ్ మీదే కొంచెం వారికి ఆందోళన ఉందండి. అది కూడా ఏమని చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం దానికి కూడా మేము మీకు కావాల్సినటువంటి ధోరణిలో మేము దానికి భరోసా ఇస్తున్నాం, మినిమం సపోర్ట్ ప్రైస్ని ఎత్తివేస్తారని ఒకటి, ప్రొక్యూర్మెంట్ కేంద్ర ప్రభుత్వం చేయదేమో అనేటువంటి భావనలో ఉన్నారు. ప్రొక్యూర్మెంట్ కావచ్చు, మినిమం సపోర్ట్ ప్రైస్ కావచ్చు, దాన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి మాత్రం లేదు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తారు. వ్యవసాయ రంగంలో నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. సిపిఐ 95వ వార్షికోత్సవం సందర్భంగా నగరంలో భారీ ప్రదర్శన చేపట్టారు. స్థానిక సరస్వతి పార్క్ నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పైడిరాజు, మురళి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 95వ వార్షికోత్సవం, 96వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫ్యాసిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేటటువంటి క్రమంలోని ప్రజాస్వామ్యం అంటేనే
ప్రశ్న ప్రశ్నతోనే ప్రజాస్వామ్యం అన్నది ఉంటది. ఈరోజు ప్రశ్నించే వాళ్ళని దానికి జవాబు చెప్పలేక ప్రశ్నించే వాళ్ళందరూ దేశద్రోహులని చెప్పని వాళ్ళ మీద అసలు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎటువంటి పాత్ర నిర్వర్తించినటువంటి బ్రిటిష్ వారి కొమ్ము కాసినటువంటి ఆర్ఎస్ఎస్ ముద్దుబిడ్డైనటువంటి बीजेपी वाल माटी प्रश्न वाली देशद्रोह पेर तो अरेस्ट जैलता रूपन ढिल्ली शिवार रहदार दिग्बंधन ना रोजल पैबड़ आंदोलन चस्टे इदंत एवरो रेगोटे आंदोलन चेपस्ट रईतल की मेदो चला मेलून व्यवसाय रहा कॉर्पोरेटीकरण से चिन्ना सन्नकार रैतुलंदर्नि भूमुल नुंचि तरिमेसेटटुवंटि पद्धतिलो चेसिनटुवंटि चट्टालनु वेनक्कि तीसुकोवडानिकि एमात्रं प्रयत्नं चेयकुंडा तिरिगि रैतुल मीद दाडि चेस्तुन्नटुवंटि नेपथ्यंलो कम्यूनिस्ट पार्टी चेस्तुन्नटुवंटि पोराटाल योक्क आवश्यकत मरिंत पेरिगिन नेपथ्यंलो मरोकसारी कम्यूनिस्ट पार्टी कार्यकर्तलंदरू कूडा ई वार्षिकोत्सवाल संदर्भंगा भारतदेशंलो साम्यवाद సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొని పోయేటటువంటి పద్ధతుల్లో అందరికీ దేశ సంపద సమానంగా పంపిణీ జరగాలనేటటువంటి లక్ష్యంతోని పంజేస్తారని చెప్పి జీవీఎంసి ఖాతాలో మరో అవార్డు చేరింది. దేశంలో తొలి మెగా ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ గా గుర్తింపు పొందిన మొడసర్లావ ప్రాజెక్టుకు స్కోర్చ్ అవార్డు దక్కింది. జీవీఎంసీని అవార్డుల మీద అవార్డులు వరిస్తున్నాయి. ఇప్పుడు ఆ ఖాతాలో మరో అవార్డు వచ్చి చేరింది. 2019లో స్మార్ట్ సిటీ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ కేటగిరీలో అవార్డు దక్కించుకున్న ముడసర్లవ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఈసారి స్కోచ్ అవార్డు దక్కించుకుంది. ఇంధన వనరుల వినియోగం కేటగిరీలో ఈ గుర్తింపు లభించింది. ముడసర్లవ రిజర్వాయర్లో 4.4 ఎకరాల విస్తీర్ణంలో 11.37 కోట్లతో 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. దీనివల్ల జీవీఎంసీకి 2.31 కోట్ల రూపాయల వరకు విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. ఇది నీటిపై తేలియాడి ఉండటం వల్ల రిజర్వాయర్ నుంచి 70% నీరు ఆవిరి కాకుండా కాపాడుతుంది. సో ఇలాంటి ప్లాంట్ ఇంత కెపాసిటీలో మనం ఫ్లోటింగ్ సోలార్ పెట్టాం, దీనివల్ల ఏంటి మనకు నేల మీద పెట్టుకోవచ్చు అనుకుని డౌట్ కూడా రావచ్చు. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ వల్ల ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాంట్ యొక్క విస్తీర్ణం చూస్తే మనం 4.4 ఎకరాస్లో మనం ఈ ప్లాంట్ ఇన్స్టాల్ చేసామండి. అదే 2 మెగావాట్ ప్లాంట్ మనం నేల మీద కన్స్ట్రక్ట్ చేయాలంటే దగ్గర దగ్గరగా మనకి 12 ఎకరాలు అవసరం అవుతుందండి. ఇంత విశాఖపట్నం ఇంత దగ్గరలో మనకి ఒక న్యాచురల్ రిజర్వాయర్ మీద మనం ఫ్లోటింగ్ సోలార్ ప్లెంటీ పెట్టి మనం ఎంత ఆదా నేల ఆదా చేసాము. సమ్మర్ టైంలో మనకి ఏదైతే ఎండాకాలం వస్తుందో అప్పుడు నీటి ఆవిరిని తగ్గిస్తుందండి. నీటి ఆవిరిని తగ్గించి ఎవాపరేషన్ అని తగ్గించి ఏంటంటే చెరువుల్లో నీటి నిల్వల్ని మనకి ఏదైతే మొత్తం ఆవిరి అవ్వకుండా ఒక నియర్లీ 30% ఆఫ్ వాటర్ ఎవాపరేషన్ అనేది మనకి తగ్గిస్తుంది. సో ఏంటంటే దీనివల్ల ఏంటంటే గ్రౌండ్ లెవెల్స్లో వాటర్ ఇంకా పెరగడం వల్ల ఏంటంటే ఒక ఏదైతే కరువుని కొంచెం కంట్రోల్ చేసినట్టు మనకి అది ఒక అడ్వాంటేజ్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే గర్వించదగ్గ విషయం ఏంటంటే జీవీఎంసీ వాళ్ళకి ఈ ప్లాంట్ పెట్టడం వల్ల బెస్ట్ ఇన్నోవేటివ్ అవార్డు కూడా వచ్చిందండి మనకి స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా. సో ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ అండ్ ద క్లయింట్ విచ్ ఇస్ జీవీఎంసీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్లాంట్ వల్ల మనం ఏదైతే ఖర్చు పెట్టామో అది నియర్లీ 5 to 7 ఇయర్స్లో అనేది మనం పేబ్యాక్ చేసుకుంటున్నామండి. సో ఇలాంటి ప్లాంట్స్ పెట్టి ఎక్కువ ఎన్విరాన్మెంట్ సిస్టమ్ కొంచెం ఒక అంటే మన వంతు సాయం కింద మనకు స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా ఏంటంటే పర్యావరణాన్ని రక్షించుకునే భాగంలో ఏదైతే మనం ఇప్పుడు చెత్త నుంచి కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, అలాగా ఇది కూడా ఏంటంటే న్యాచురల్గా మనం ఒక సూర్యుడి ద్వారా సూర్యకిరణాల ద్వారా మనం పవర్ జనరేట్ చేయడం కూడా ఒక ఇప్పుడు రానున్న టెక్నాలజీస్లో కంపేర్ చేసుకుంటే ఇలాంటివి చాలా ఎంకరేజ్ చేసుకుంటామండి. వైఎస్ఆర్సీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చేతలకు కూడా సిద్ధమయ్యారు. ప్రమాణాలకు సై అంటే సై అంటూ సవాల్ ప్రతి సవాళ్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుని ప్రమాణం చేయాలంటూ డిమాండ్ చేస్తూ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త అక్రమణి విజయనిర్మల ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులంతా ఈస్ట్ పాయింట్ కాలనీలోని షిరిడీ సాయిబాబా దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ నుండి నేరుగా ఎమ్మెల్యే కార్యాలయానికి సాయిబాబా చిత్రపటంతో పయనమయ్యారు. అయితే మార్గ మధ్యంలో పోలీసులు భారీగా మోహరించి రో పార్టీని
అనుసరించి కార్యకర్తలను కట్టడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు మోహరించారు. ఈ సందర్భంగా విజయ నిర్మల మాట్లాడుతూ ఎమ్మెల్యే తప్పు చేశారు కనుక రాలేకపోయారని ఎద్దేవా చేశారు. నిన్న మేము అన్న వివరగారం వెలగపూడి రామకృష్ణ బాబు ఏదైతే మరి ఈస్ట్ పాయింట్ సాయిబాబా గుడి దగ్గరికి ప్రమాణం చేయడానికి వస్తానని చెప్పారు. ఆయన నిజాదీపడని చెప్పారు. మరి ఆయన చెప్పిన ప్రకారం నిన్న మేము ఆయనకి సవాల్ విసిరి ఈ రోజు 11 గంటలకు ఉదయం రమ్మని చెప్పడం జరిగింది. మరి ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా గుడిలో మేము ఇంతవరకు కూడా వెయిట్ చేశాము. మరి ఆయన 11 గంటల కన్నా 11 పావు వరకు కూడా వెయిట్ చేశాము. ఇప్పటివరకు కూడా ఆయన రాలేదు అంటే మేము చెప్పామో చెప్పినవన్నీ కూడా నిజంగా వాస్తవాలే. ఎందుకంటే ఈ రోజు ఆయన భయపడి రాలేదు. ఎవడైనా సరే మనిషి అనేవాళ్ళు భగవంతుడికి భయపడతారు. మరి ఈరోజు భగవంతుడు ఎదురుకుండా వచ్చి ప్రమాణం చేయడానికి ఆయన గట్స్ లేవు. ఆయన అవినీతి పరుడు. అంతేకాకుండా ఆయన కూరి కూరు కూడాను. మరి ఈరోజు వంగవీటి మోహన్ రంగారావు గారు మరి ఆయన చనిపోయిన రోజు ఈరోజు మరి ఆయన హత్య కేసులో మూడో ముద్దాయి. మరి అంతేకాకుండా ఇక్కడ కూడా చాలా వరకు కూడా ఈ 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో కూడా జరిగినటువంటి ఎన్నో నేరాల్లో కూడా మరి నేర చరిత్ర కలిగినటువంటి వెలగపూడి రామకృష్ణ బాబు అస్తం అనేది ఉన్నదనేది మాత్రం వాస్తవము. అంతేకాకుండా బినామీ పేర్లతో మరి సెంటు భూమి కూడా ఎక్కడా లేకుండా గవర్నమెంట్ భూములన్నీ కూడా ఈయన బినామీలు ఈయన అనుచరులు కబ్జా చేశారనేది కూడా వాస్తవం అని చెప్పేసి అని ఈరోజు వెలగపూడి కూడా మరి ఒప్పుకున్నట్లుగే మరి ఆయన రాలేకపోయాడంటే అన్నింటిలో కూడా ఆయన అస్తం అయితే ఉన్నది. మేమైతే సాక్ష్యాలు రుజువులతో పాటు నిరూపిస్తాము ఆయన చేసిన అవినీతి కూడాను. మరి ఏదైతే మనం నిన్న చెప్పామో మరి వెంకోజీపాలెంలో ఉన్నటువంటి ఆశ్రమం కూడా అక్కడ కూడా శ్మశానం పక్కనున్న శ్మశానాన్ని అలాగే ఆ స్థలాన్ని కూడా ఆయన బినామీలు ఆయన కార్యకర్తలు కూడా కబ్జా చేశారు. మరి అంతేకాకుండా ఇల్లు కావాలంటే ఒక రేటు పెట్టి మరి ఆయన అనుచరులు 50,000 రూపాయలు తీసుకుని దేవస్థాన భూముల్లో కూడా ఇల్లు కట్టించి ఇచ్చారు అనేది కూడా వాస్తవము. మరి అలాగే ఋషికొండలో కూడా మరి 6 సెంట్లు జాగా కొనుక్కుని దాన్ని పక్కన గెడ్డపోరం పోకు కూడా 1,000 ఎకరాలు మరి కబ్జా చేసినటువంటి ఈయన పెద్ద మనిషి అని చెప్పేసి అని చెప్పుకుని మొన్న మాట్లాడాడు. ఇవరివే కాదు ఇంకా చాలా వరకు కూడా మరి ఈయన చేసిన అవినీతి చాలా వరకు ఉన్నది. చాలా చోట్ల కూడా ప్రతి వార్డులో కూడా గవర్నమెంట్ స్థలం ఎక్కడ సెంటు జాగా కనిపించిన అవన్నీ కూడా తీశారు. ఇప్పుడే ఒక అతను పెద్ద ఆయన మాట్లాడడం జరిగింది. వాసవానిపాలెంలో కూడా మరి ఆయన భూమిని కూడా ఆయన ఊరు వెళ్తే కబ్జా చేశారని చెప్పి ఇటువంటి ఎన్నో నేరాలు ఘోరాలు చేసినటువంటి వెలగపూడి మరి దేవుడి ఎదురు కూడా ఆడడానికి భయపడ్డాడు. మరి ఏదైతే మేము చెప్పామో చెప్పిన ప్రకారంగా మరి ఆయన ఇంటికే వెళ్ళాలని బయలుదేరుతున్నాము. మరి ఇక్కడ పోలీసులందరూ కూడా మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతున్నది. కానీ అయినప్పటికీ కూడా మరి మేమైతే మాత్రం తప్పకుండా వెలగపూడి ఇంటికి వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కోవిడ్ టీకా పంపిణీకి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఎన్నికల క్రతువు తరహాలోనే పటిష్టవంతమైన ఏర్పాట్లు చేస్తోంది. నగరానికి ఈ టీకా రాగానే నిల్వ చేయడం మొదలు ఆరోగ్య కేంద్రాలకు తరలించడం టీకా వేయడం వరకు అడుగడుగునా అప్రమత్తంగా ఉండేలా కార్యాచరణ రూపొందిస్తోంది. టీకా వేసిన తర్వాత ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడం సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహణ వంటి అంశాలను డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ సూర్యనారాయణ ఏసీటీ న్యూస్కు తెలిపారు. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ గురించి ప్రస్తుతం జనవరి నెలలో వస్తుందని సమాచారం ఉంది. ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు వస్తుంది అనేది మాకు తెలియదు. కానీ దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మాత్రం మేము అన్నీ సన్నద్ధంగా ఉన్నాము. మొదటి ఫేజ్లో హెల్త్ కేర్ వర్కర్స్కే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఇవ్వడం జరుగుతుంది. మూడో ఫేజ్లో 50 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ, లేకపోతే 50 ఏళ్ళు తక్కువ ఉన్న ఏమైనా జబ్బులు దీర్ఘకాలిక జబ్బులు బీపీ షుగర్ ఉన్న వాళ్ళందరికీ వేయడం జరుగుతుంది. దీనికి మేము అన్ని విధాలుగా కోల్డ్ చైన్ కాంప్లెక్స్లో కోల్డ్ చైన్ స్టోరేజ్ దగ్గర నుంచి వాటి ట్రాన్స్పోర్ట్ వరకు అన్నీ సిద్ధం చేసి ఉన్నాం. అంటే మా జనరల్ ఎస్టిమేట్ ప్రకారం హెల్త్ కేర్ వర్కర్స్ 55,000 మంది ఉంటారు. తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్స్ 1,00,000 మంది ఉంటారు. ఆ పర్సంటేజ్ డేటా ప్రకారము మన జిల్లా జనాభాలో 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు, 50 ఏళ్ళలోపు కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు 1,80,000 మంది ఉంటారని ఒక రఫ్ ఎస్టిమేట్ వేసాం. వీళ్ళందరికీ మొదటి 3 ప్రాధాన్యత క్రమంలో వారికి ఇవ్వవలసిన వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అధికార వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో నగర రాజకీయ వాతావరణం గరం గరంగా మారుతోంది.
తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బతీసేందుకు వైసీపీ, దీనిని అడ్డుకునేందుకు టీడీపీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినప్పటికీ విశాఖ నగరం 4 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. గెలిచిన ఆ 4 ఎమ్మెల్యేల్లో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అధికార పార్టీకి చేరువయ్యారు. ఉత్తర పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పెతకంశెట్టి గణబాబులు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేరు. దీంతో తెలుగుదేశం పార్టీకి తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పెద్ద దిక్కయ్యారు. జీవీఎంసీ ఎన్నికల నాటికి వెలగపూడిని రాజకీయంగా బలహీనపరిస్తే సునాయాసంగా నగరంలో పట్టు సాధించొచ్చని వైసీపీ భావిస్తోంది. దీనిలో భాగంగా తెలుగుదేశం పార్టీని సొంతం చేసుకుని మాట్లాడే ప్రజాప్రతినిధులను నైతికంగా దెబ్బతీసే పనిలో అధికార పార్టీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓవైపు వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుల ఆక్రమణను తొలగిస్తూనే మరోవైపు ఆయన ఆక్రమణలు, బినామీ ఆస్తులు, వ్యక్తిగత విషయాలపైన పదునైన దాడికి అధికార పార్టీ దిగింది. ఉత్తరాంధ్రలో అధికార పార్టీ రాజకీయ వ్యవహారాలు చూస్తున్న వి విజయసాయిరెడ్డి జిల్లా సమీక్ష మండలి సమావేశంలో ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లే రోడ్డు పక్కన షెడ్ల తొలగింపుపై వెలగపూడి ప్రస్తావించినప్పుడు తీవ్రంగా స్పందించారు. అది అక్కడితో ఆగకుండా వీరిద్దరూ వ్యక్తిగత విషయాలపై విమర్శలకు దిగుతూ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకునే వరకు వెళ్లారు. వీటిని తిప్పికొట్టే పనిలో ఇరు పార్టీల శ్రేణులు నిమగ్నమై ఉన్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయల భూముల్ని గత కొద్ది మాసాలుగా మనం వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో రికార్డులన్నింటినీ కూడా తారుమారు చేశారు. కొంతమంది తెలుగుదేశం నాయకులు రాజకీయ నాయకులతో కుమ్మక్కై రెవెన్యూ అధికారులు కూడా దీనిలో ఈ యొక్క అధికార దుర్వినియోగానికి పాల్పడడం జరిగింది. ఏ ఒక్కరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. ఎండోమెంట్ భూములన్నింటినీ కూడా రికార్డులు తారుమారు చేశారు. గడ్డ పరంబోకు, కొండ పరంబోకు ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా రికార్డుల్లో వేరే విధంగా మార్చడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఆక్రమించుకున్న భూమిని మనం తిరిగి తీసుకుంటా ఉన్నాం. మీరు ఏదైతే భూముల్ని, మీరు ప్రభుత్వ భూమిని మీరు ఆక్రమించుకున్నారో ఆ దురాక్రమణలకు చెందినటువంటి భూమిని అన్నింటినీ మీరు ప్రభుత్వానికి మీరే స్వచ్ఛందంగా మీరు వెనక్కి ఇవ్వండి. ఇవ్వని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఇంతవరకు మనం ఎక్కడా క్రిమినల్ కేసులు పెట్టలేదు. స్వచ్ఛందంగా ఇవ్వని పక్షంలో వీరి మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. అవసరమైతే అరెస్టులకు కూడా చేయడానికి వెనుకాడము అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఏదైనా ఉంటే దానికి స్టేషన్ బెయిల్ రాదు. మీరు స్వచ్ఛందంగా మర్యాదగా మీరు తిరిగి ఆ భూముల్ని ప్రభుత్వానికి అప్పగించండి. లేకుంటే మీరు మీకు జరగబోయేటటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని అన్నటువంటిది ఈ సందర్భంగా ఆ బురద మీ మీద పడకుండా మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు విజయసాయిరెడ్డి గారు. మా మీద జల్లిన బురద మాకు కాదు, మీ మీద పడిద్ది. ఎందుకంటే మీరు ఎంత ఆర్థిక నేరస్తుడో, ఎంత భూ కబ్జాకోరో అన్ని ఆంధ్ర కాదు భారతదేశ ప్రజలందరికీ తెలుసు. ఈ భూముల్లో ఇవన్నీ కూడా రామకృష్ణాపురం, కృష్ణాపురం, ముడసల్లవారి రిజర్వాయర్ చుట్టూతో ఉన్న భూములు, పేదవాళ్ళు నివాసం ఉంటున్న భూములు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నటువంటి భూములు. ఇవి గత 30-40 సంవత్సరాలుగా స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నటువంటి భూములు ఇవన్నీ కూడా. అంతేకాకుండా ఇంకేదో మధురవాడలో, ఎంబీపీ కాలనీలో, ఎక్కడెక్కడో రకరకాలుగా రామకృష్ణాపురంలో, కృష్ణాపురంలో నా బినామీలు అన్నారు. నిజంగా గనక నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు అవన్నీ హ్యాండ్ఓవర్ చేసుకో, పేద ప్రజలకు ఇవ్వు. నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. నాకు ఎంబీపీ కాలనీలో ఎల్ఐజి 74 సెక్టర్ 5లో G+2 ఇల్లు, నాకు ఒక ఇల్లు ఒకటే ఉంది. 189 గజాలు ఉడా ఎప్రూవల్ అది. నువ్వు నన్ను విమర్శిస్తున్నావు కాబట్టి నీకు చెప్తున్నాను ఓపెన్ ఛాలెంజ్. నువ్వు ఏ ప్రలోభాలకి లొంగనివ్వకుండా నిజాయితీగా నువ్వు ఎంక్వైరీ చేయి. ఈ నేను షిర్డీ సాయిబాబా భక్తుణ్ణి. షిర్డీ సాయిబాబా గుడికి ఈస్ట్ పాయింట్ కాలనీ రా, ఇద్దరం ప్రమాణం చేద్దాం. నిజాయితీగా ఎంక్వైరీ చేస్తానని చెప్పు. నిన్ను నేను నమ్మను. 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద రాసుకుందాం ఇద్దరం. ఇందులో ఒక సెంటు కాదు, ఒక గజం భూమి అయినా నాది ఉంటే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. నీకు ఓపెన్ ఛాలెంజ్. లేకపోతే నువ్వు ఇంకా భూ కబ్జాలు, దొంగ పనులు పోలు చెయ్యాలి. ఎలాగో బయట ఉండవు. నువ్వు ఒకవేళ ఉంటే బయట నీ రాజ్యసభ సభ్యత్వానికి ఎన్నాళ్ళు ఉందో అన్నాళ్ళు చేయి చాలు రాజీనామా. నువ్వు
నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఓపెన్ ఛాలెంజ్ నీదే టైం. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగింది. కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ కొత్త కమిటీ సభ్యులను మీడియాకు పరిచయం చేశారు. అనంతరం శ్యాంప్రసాద్ మాట్లాడుతూ పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ జిల్లాలో సమస్యలు ఆ స్థాయిలోనే పెరుగుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో హక్కుల పరిరక్షణలో మానవ హక్కుల కౌన్సిల్ పాత్ర గణనీయమైందన్నారు. సమస్యల పరిష్కారానికి ఏ రకంగా పనిచేయాలో నూతన కమిటీలకు పలు సూచనలు సలహాలు చేశారు. గిరిజన ప్రాంతాల్లో నీటి సమస్య, రోడ్ల సమస్యలు అనేకమై ఉన్నాయని, ఆ హక్కులపై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నూతన కార్యవర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కంచర రమేష్, దేవత అరుణ, కట్టా వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అవగాహన కల్పించడం, హక్కుల పరిరక్షణ కోసం ప్రతి వారిని కూడా తీర్చిదిద్దడం మా లక్ష్యం. ఈరోజు మానవ హక్కుల కౌన్సిల్ ఒక సంస్థ విశాఖపట్నంలో పనిచేస్తుంది అని చెప్పి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశ స్థాయిలో కూడా మనకు గుర్తింపు ఇచ్చేసింది. అయితే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అన్నది మేము 1999 స్థాపించినప్పుడు ఆనాటి పెద్దలు, ప్రముఖులు మాకెంతో సహకరించారు. ఈ సందర్భంగా మేము చెప్పాల్సింది ఏంటంటే, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అన్నది యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో కూడా ఒకటి 2006లో ఏర్పాటు చేశారు. ఈ మానవ హక్కుల కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశం, మా ఉద్దేశాలు ఏదైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే వాళ్ళు కూడా సభ్య దేశాలతో అక్కడ మానవ హక్కుల కౌన్సిల్ని ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క దేశాల్లో జరుగుతున్నటువంటి హక్కుల ఉల్లంఘనని గుర్తించి పరిరక్షించుకోవాల్సిన బాధ్యతల్ని వాళ్ళకు చెప్పారు. అదే దీంట్లో మనం కూడా మన డిఫెండర్స్ అందరికీ కూడా మన హక్కులు కాపాడుతూ, అసలు మానవ హక్కుల ఉల్లంఘన ఎందుకు జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది, దేని వల్ల జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకొని ప్రతి ఒక్కరి హక్కుల పరిరక్షణకి మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మా స్థాయిలో మేము విశాఖపట్నం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న కమిటీకి, కార్యవర్గానికి దిశానిర్దేశం ఏంటంటే, ఈరోజు నీటి కాలుష్యం జరుగుతుంది, ఆరోగ్యం సరిగ్గా ఆరోగ్య హక్కు సరిగ్గా లభించడం లేదు, విద్యా హక్కు లభించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా కొన్ని స్కూల్స్లో టాయిలెట్స్ లేక బాలికలు స్కూల్స్ మానేస్తున్న పరిస్థితులు ఉంటున్నాయి. అలాగే ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతలు చేపట్టి తొలిసారిగా విశాఖ నగరానికి విచ్చేసిన మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. వందలాదిగా ముఖ్య నాయకులు, కార్యకర్తలు విమానాశ్రయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ, ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతగా అభిమానించి స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. తనకు ఇచ్చిన ఇంత పెద్ద బాధ్యతను తగినట్లుగానే ప్రతి ఒక్కరితోనూ సమన్వయంతో ఉంటానని, పార్టీ పరంగా పనిచేస్తానని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గాజువాక కన్వీనర్ కరణారెడ్డి నరసింహరావు, నాగేంద్ర, కాశీరాజు, పరశురామరాజు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను విశాఖపట్నానికి వస్తున్నాను. అయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి వారందరూ కూడా పార్టీ వారు కావచ్చు, విశాఖపట్నం వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఏదైతే అభిమానాన్ని ఇంతకు ముందు ఎన్నికల్లో కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో కావచ్చు కనబరిచారో, అదేవిధంగా ఈసారి కూడా నన్ను స్వాగతించడం అనేది నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. అయితే నా మీద ఉన్నటువంటి బాధ్యత, మీరు కనబరిచినటువంటి అభిమానానికి, ఆప్యాయతకి నా మీద ఉన్నటువంటి బాధ్యత రెట్టింపైంది అని చెప్పి నేను భావిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాకు ఇచ్చినటువంటి బాధ్యతల్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించడం మాత్రమే కాకుండా, ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకుంటూ అందరితో కలిసి అడుగు ముందుకు వేస్తూ ముందుకు వెళ్ళటమే నా యొక్క బాధ్యతగా, ప్రధాన లక్ష్యంగా కూడా నేను భావిస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరూ ఏ విధంగా ఇక్కడ అభిమానాన్ని కనబరిచారు, దానికి ధీటుగా నేను వారితో భుజం భుజం కలిసి ముందుకు వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నెక్స్ట్ ఇక్కడ మేజర్ ఎలక్షన్ ఏ విధంగా ముందుకు వెళ్తారు మేడం? నెక్స్ట్ స్థానిక ఎలక్షన్ లో మాకుండే వ్యూహం మాకుంటుందండి. జనసేనతో మేము ఇప్పుడు పొత్తులో ఉన్నాము. ఆ పార్టీ అధ్యక్షులు, మా పార్టీ అధ్యక్షులు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది మేమందరం కూడా ఆలోచించుకునేటువంటి విషయం. ఇవన్నీ మేము పార్టీల మధ్యన ఆలోచించుకోవాలి, అదేవిధంగా మా పార్టీలో కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కనుక ఖచ్చితంగా మా యొక్క ఇంతకుముందు చెప్పినట్టుగా మేము అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళటమే, ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మా పార్టీని మేము బలోపేతం చేసుకుంటామని చెప్పి. ప్రతి పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేర్చడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని వైసీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు అన్నారు.
పాత 37వ వార్డు పరిధి అల్లూరు సీతారామరాజు కాలనీలో కళ్యాణ మండపం వద్ద ఇందిరానగర్ 5 ఏరియాకు చెందిన పలువురు లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వంతో మంజూరు కాబడిన ప్రొసీడింగ్ కాపీలు కేకే రాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి పేదవారి సంక్షేమం కోసమే జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 46వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కటుమూరి సతీష్, మాజీ కార్పొరేటర్లు సేనాపతి అప్పారావు, కె అనిల్ కుమార్ రాజు, ఆళ్ల లీలావతి, రెయ్యి వెంకటరమణ, నీలి రవి, పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మేము కట్టుకుంటామని అందులో 209 మందిని ఎంపిక చేయడం జరిగింది. మిగతా 174 మందికి కూడా రాబో నెల రోజుల కాలంలో వారికి కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా మంచి శుభపరిణామం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ నేను ఈ సందర్భంగా ఈ మీ అందరితో కలిసినప్పుడు చెప్పాలనుకున్న ఒక విషయం, ఏ కారణం చేతైనా ఈ 32121 మందిలో కానీ, అంతేకాకుండా ఈ 393 మందిలోనో కానీ మీ పేరు లేకపోయినా, అంటే సుమారు 33 వేల మందికి ఇప్పటికే 33 వేల కుటుంబాలకి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో రావడం జరిగింది. ఏ కారణం చేతైనా ఎవరికైనా రాకపోతే, అర్హత ఉంటే మీకు గతంలో ఇల్లు లేకపోవడం కానీ, ఇల్లుకి సంబంధించిన ఆర్థిక స్తోమత మీకు లేకపోవడం కానీ జరిగితే తప్పకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఆగిపోలేదు. ఇది రాబో రోజుల్లో కూడా ఈ వచ్చే నెలలో కానీ పై వచ్చే నెలలో కానీ అర్హత ఉన్న వాళ్ళు మాకు ఇల్లు రాలేదు అనుకుంటే కనుక మీ అందరికీ కూడా ఇల్లు ఇప్పించే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు కల్పించడం జరిగింది. ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎస్ఐన్ ల్యాండ్ ఎవరైతే పేద ప్రజలకి సాగు కోసం చాలా మందికి తెలిసి ఉంటుంది డి పట్టా ల్యాండ్స్ అని ఇస్తారు, ఆ డి పట్టా ల్యాండ్స్ ని తీసుకుని వారికి కూడా 900 గజాలు ఇచ్చి అమ్ముకునే అవకాశాన్ని కల్పించి మిగిలిన దాన్ని మీకు ఇవ్వడానికని జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటినీ ఎక్వైర్ చేస్తే వాటిని ఇవ్వడానికి వీల్లేదు అని చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ కొత్తగా ఒక కేసు వేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇల్లు అయితే ఇమీడియట్ గా అలర్ట్ చేస్తారు, పట్టాలు రాబో నెల 15 రోజుల్లోపే మీ అందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం పేపర్లు మాకు ఇవ్వాల్సిన మళ్ళీ ఒక ఆధార్ కార్డు తీసుకున్నాం, ఎందుకంటే సెకండ్ లిస్ట్ లో కూడా మళ్ళీ చెక్ చేయడానికి. అలాగే ఇక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ లిస్ట్ తీసుకెళ్లిన వాళ్ళు, కాపీలు తీసుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర టోటల్ డాక్యుమెంట్స్ తీసుకుంటున్నాం. అలాగే కొంతమంది ఇక్కడ వెరిఫికేషన్ అవుతుందని కొంతమంది ఆధార్ కార్డు కూడా తెచ్చున్నారు, అది స్థలానికి అప్లై చేసిన వారు డిడి కాకుండా ఎవరైనా ఉంటే అవి కూడా తీసుకున్నారు, వాటి మీద కూడా చేస్తారు. బయట మీరు ఎవరు వాలంటీర్ దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు, మీ డాక్యుమెంటేషన్ మీ దగ్గర కలెక్ట్ చేసిన అంటే అక్కడ వెరిఫికేషన్ అవుతున్నాయి. పేదవారికి మా ప్రేమ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సంస్థ వాలంటీర్లు చిన్న రాధాలు కోరారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు ముకుంద్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. క్రిస్మస్ తాత వేషధారణతో బీచ్ రోడ్లో ర్యాలీ చేపట్టారు. పార్క్ హోటల్ కోడల నుంచి కాళీమాత ఆలయం వరకు సాగిన ఈ ర్యాలీలో సుమారు 300 మందికి పైగా సంస్థ వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవారికి నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా ప్రేమ కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ అనేక మందికి అండగా నిలబడిందని గుర్తు చేశారు. సంస్థ ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ప్రేమ ఆర్గనైజేషన్ నుంచి మేము మాట్లాడుతున్నామండి. ఈరోజు క్రిస్మస్ సందర్భంగాన క్రిస్మస్ తాత వేషాలు వేస్తూ వీళ్ళందరికీ ఏమో ఆర్థిక సదుపాయంగా అందుబాటులోని మా ప్రేమ ముకుంద బాబు గారు ప్రెసిడెంట్గా ఉన్నారండి. అందుబాటులోని ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మనకి ఈ కరోనా టైంలోని పేదలకి నిత్య అన్నదాన కార్యక్రమం, మరి ఏంటంటే వృద్ధులకి మహిళలకి చాలా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిపిస్తున్నామండి. ఈరోజు ఈ సందర్భంగా ఎందుకంటే ఇక్కడ మేము రావాల్సి వచ్చింది, ఈరోజు క్రిస్మస్ కాబట్టి ఈ వేడుకలు జరుపుకుంటూ బీచ్లో ర్యాలీ చేయాలనేసి మేము అందరం ఇక్కడ రావడం జరిగిందండి. ఇలాగే మా ప్రేమ ముఖ్యం సార్ గారికి ఎన్నో కార్యక్రమాలు చేయాలని అతనికేమో మీ అందరూ చేయవత ఇచ్చి అతను ముందుండి మేము వెనక అడిగేసి అతను నడిపించాలని మేము అందరం కూడా ఈ రకంగా ఈ కార్యక్రమం చేపట్టామండి. నేను మా ప్రేమ సంస్థలో వాలంటీర్ అయింది చాలా సంతోషిస్తున్నాను, ఎందుకంటే ముకుందర్ గారు కరోనా కాలంలో ప్రతి ఒక్క పేదవాడు ఇంటికి వెళ్ళి రేషన్ కానీ గుడ్డులు కానీ లేకపోతే దుస్తులు కానీ ప్రతి అనేక కార్యక్రమాలు చేశారు. ఇలాగే ముకుందర్ గారు ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మా వాళ్ళు తీసుకుని ర్యాలీకి వచ్చిన తర్వాత జరిగింది, ఎందుకంటే ప్రతిరోజు ఏదో కార్యక్రమం ఎవరు చేసినా చెప్పాను ముకుంద గారు ప్రతిరోజు ఏదో కార్యక్రమం ఇచ్చే అన్నదానం, పేదలకు ఫీజులు కట్టడం, లేదంటే భోజనాలు పెట్టడం, లేదంటే దుస్తులు పంచడం, ఏదో కార్యక్రమం చేస్తారు. అలాగే ఆటోలకు యూనిఫామ్ పంచడం, ఇలాగే అన్ని అనేక కార్యక్రమాలు చేస్తారండి. ఇలాగే ప్రతి ఒక్క నాయకులు ముందుకు వచ్చి
పేదవాళ్ళందరినీ ఆదుకోవాలని మరి మరి కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కప్ క్రికెట్ టోర్నీ టైటిల్ పోరు జనవరి 9వ తేదీన పోర్టు స్టేడియంలో జరగనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ప్రగతి భారత్ ఫౌండేషన్ ఈ టోర్నీని నిర్వహించనుంది. టోర్నీలో భాగంగా నియోజకవర్గాల వారి పోటీలు ప్రస్తుతం నగరంలో చురుగ్గా సాగుతున్నాయి. 9వ తేదీన జరిగే ఫైనల్స్లో విజేత జట్టుకు 10 లక్షలు, రన్నర్ కప్ జట్టుకు 5 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నామన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ విమర్శించారు. అనంతపురం జిల్లాలో దళిత యువతి స్నేహలత హత్యను నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా లొడగల కృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు మహిళలకు రక్షణ లేకుండా పోతోందని వాపోయారు. దిశ చట్టం తెచ్చాం అని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికి సరిపోతుంది తప్ప ఉపయోగం లేదన్నారు. హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సనపల పాండురంగారావు, ఈతలపాకు సుజాత, వానపల్లి రవికుమార్, వలిశెట్టి తాతాజీ, కొన్నేటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా దళితుల మీద పేదవారి మీద అగాచాలు జరుగుతున్నాయి. స్నేహలత గారిని వేధించి వేధించి కంప్లైంట్లు పెట్టినా కూడా రక్షణ ఇవ్వకుండా ప్రభుత్వం వల్ల ఈరోజు ఆమెని మానభంగం చేసి చంపడం జరిగిందని చెప్పి వార్తల్లో చూసాం. అది కూడా కడుపు నుంచి కిందన ప్రైవేట్ పార్ట్ వరకు కూడా వాళ్ళు ఎస్కేప్ అయ్యే ఉద్దేశంతో కాల్చడం కూడా జరిగింది. ఇది చాలా ఘోరం, నేరం, చాలా తప్పు. ఇటువంటి విషయాలు ఒక దళితులకే జరుగుతున్నప్పుడు ఒక దళితుగా ఉన్న మన హోంమంత్రి గారు సరైన న్యాయం చేయలేకపోవడం వల్ల, ఈరోజు తక్షణ చర్యలు ఏవి చేయకపోవడం వల్ల, ఏదో ఒక కాంపెన్సేషన్ కింద లక్షలు ఇచ్చేస్తే ప్రాణం తిరిగి రాదు. ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలి, చట్టాల సమయంగా ఉండాలి. ఒక మాయ మాటని ఒక మంచి మాటగా చెప్పి ఈరోజు రాష్ట్రంలో దిశ చట్టం ఉందని చెప్తున్నారు, అది చాలా తప్పు. దిశ చట్టం లేదు, ఏమీ లేదు. కాకపోతే ప్రివెన్షన్ చట్టాలు అనేది ప్రివెన్షన్గా ఏ నేరాలు జరగకుండా పెట్టుకున్న పరిస్థితులు ఉండాలి. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో చట్టాన్ని పోలీస్ స్టేషన్ వరకు కూడా అక్కడే ఆపేస్తున్నారు. ఏం పని చేయట్లేదు, చట్టాలు పని చేయట్లేదు, పోలీస్ స్టేషన్ పని చేయట్లేదు. స్త్రీశక్తి అన్నారు, మహిళా శక్తి అన్నారు, కార్లు ఇచ్చారు, వెహికల్స్ ఇచ్చారు, ఏవి అక్కడ కనిపించట్లే, 2 రోజులు తిరిగాయి. ఈరోజు నిజంగా మీరు చేసిన పథకాలు స్కీములు అవేవో ఈరోజు పనిచేసి ఉండుంటే ఈరోజు ఆ అమ్మాయి ప్రాణం కాపాడేవాళ్ళం కదా. మానభంగానికి గురయ్యి గృహ చట్టాల కింద ఎన్నో కేసులు ఉన్నాయి. అసలు ఆ స్టేజ్ ఏంటి? ఇన్ని కేసులు ఈ రాష్ట్ర చరిత్రలో ఉండడం ఇదే ప్రప్రథమం. అదే తెలుస్తుంది మీ యొక్క బాధ్యత రాహిత్యంగా ఎంతవరకు ఉన్నారో. దయచేసి ఈ రికార్డులు చూసేనే మీరు తప్పుకోండి, కొత్త వారికి అవకాశం ఇవ్వండి, వాళ్ళు ఏదైనా చేస్తారేమో చూద్దాం. అంత తప్ప అందుకు వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా రక్షణ కలిగించాలి. ప్రతి మహిళకి ఎవరైతే మాకు అన్యాయం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్లు పెడతారో ప్రతి మహిళకి ఒక తుపాకీని మీరు ప్రొవైడ్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రయాణికుల అదనపు రద్దీని నివారించేందుకు విశాఖ మీదుగా ధన్బాద్, అలిపుజే మధ్య ప్రత్యేక అదనపు రైళ్లు నడిపేందుకు తూర్పు కోస్తా రైల్వే అధికారులు పచ్చజెండా ఊపారు. రైలు నెంబర్ 03351 ధన్బాద్ అలిపుజా స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు జనవరి 1వ తేదీ నుండి ప్రతిరోజు రాత్రి 11:40 ధన్బాద్లో బయలుదేరి ఆ మరుసటి రోజు ఉదయం 8:15 విశాఖపట్నానికి చేరుతుంది. 20 నిమిషాలు హాల్ట్ అనంతరం 8:35 బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 3:25 అలిపుజా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 03352 నెంబర్ గల ఈ రైలు జనవరి నుండి ప్రతిరోజు ఉదయం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:10 విశాఖకు చేరుతుంది. 20 నిమిషాల హాల్ట్ అనంతరం బయలుదేరి 2వ రోజు ఉదయం 10:20 ధన్బాద్ చేరుకుంటుంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఏపీలో అమరావతి ఒక్కటే రాజధాని స్పష్టం చేసిన బీజేపీ నేత పురంధేశ్వరి. ఘనంగా సిపిఐ వార్షికోత్సవ వేడుకలు, నగరంలో భారీ ప్రజా ప్రదర్శన. జీవీఎంసీ ఖాతాలో మరో అరుదైన రికార్డు, ఫ్లోటింగ్ సోలార్కి దక్కిన స్కోచ్ అవార్డు. వెలగపూడి ఆఫీసుకి తరలి వెళ్లిన వైసీపీ శ్రేణులు, భారీగా మోహరించిన పోలీసులు. కోవిడ్ టీకా సిద్ధం, త్వరలోనే పంపిణీ అన్న డిఎంఎన్హెచ్ఓ సూర్యనారాయణ.
ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.